ప్రొద్దుటూరు పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాజమల్లి శివప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైఎస్ శర్మిల చంద్రబాబుతో కలిసి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రోడ్డుకి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికున్న సమయంలోనే శర్మిలమ్మకు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆస్తుల పంపకాలు చేశారు. పెళ్ళ 20 ఏళ్లు దాటుతుంటే ఇప్పుడు వాటా ఎలా వస్తుంది? శర్మిల జగన్ కు చెల్లెలు అపారమైన ప్రేమ ఉన్న వ్యక్తిగా రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత ఆయన వ్యాపారాల ద్వారా సాక్షి పత్రిక భారతదేశ వ్యాపారాల్లో చట్టబద్దంగా సంపాదించుకున్న డబ్బుల నుంచి 200 కోట్ల నగదు డబ్బులు జగన్ ఇచ్చారు. ప్రేమతో మరికొన్ని ఆస్తులు ఇచ్చేందుకు జగన్ ముందుకు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చేందుకు భారతమ్మ ఒప్పుకుందంటే భారతమ్మను రెండు చేతులెత్తి మొక్కాలి. జగన్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ కు పోయాడు, కోర్టుకు పోలేదు కాబట్టి షర్మిలమ్మ నిజాలు తెలుసుకుని జగన్మోహన్ రెడ్డిపై నిందలు ఆపాదించకుండా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గౌరవంగా ఉండే విధంగా చూడాలన్నారు. షర్మిలమ్మ పుణ్యమా అని చెప్పి మా ఇంటి రామాయణము బజారుకి ఇచ్చింది. ప్రజా జీవితంలో ఉండే జగన్మోహన్ రెడ్డి గారైనా, వారికి సంబంధించినటువంటి కొన్ని లక్షల మంది అభిమానులైనటువంటి మేమైనా, ప్రజలకు సమాధానము సంజాయిషి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత పూర్తిగా మాపై ఉంది. నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాల్సినటువంటి సమస్యలు శర్మిలమ్మ బజార్లు తీర్చిన తర్వాత సత్యమేదో అసత్యమేదో స్వార్థమేవుదో ఇంటింటికి ఒక రామాయణం ఉండనే ఉంటుంది ప్రతి ఇంట్లో. మా దరిద్రం ఏంటంటే మా ఇంటి రామాయణం నడపబోతే బజార్లోకి వచ్చింది. శర్మిలమ్మ పుణ్యమా అని చెప్పి మా ఇంటి రామాయణము బజారుకి ఇచ్చింది. ప్రజా జీవితంలో ఉండే జగన్మోహన్ రెడ్డి గారైనా, వారికి సంబంధించినటువంటి కొన్ని లక్షల మంది అభిమానులైనటువంటి మేమైనా, ప్రజలకు సమాధానము సంజాయిషి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత పూర్తిగా మాపై ఉంది. నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాల్సినటువంటి సమస్యలు శర్మిలమ్మ బజార్లో తీర్చిన తర్వాత సత్యమేదో అసత్యమేదో స్వార్థమేదో ఇంటింటికి ఒక రామాయణం ఉండనే ఉంటుంది ప్రతి ఇంట్లో. మా దరిద్రం ఏంటంటే మా ఇంటి రామాయణం నడపబోతే బజార్లోకి వచ్చింది. పి గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ నిర్వహించిన సమావేశంలో ఎన్డీఏ కూటమి తరపున శాసనమండలి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ను పి గన్నవరం నియోజకవర్గ నాయకులకు కార్యకర్తలకు కూటమి అభ్యర్థిని గిడ్డి సత్యనారాయణ పరిచయం చేశారు. ఈ సందర్భంగా పి గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ మాట్లాడారు. ఉభయ గోదావరి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి పేరాబత్తుల రాజశేఖర్ గారికి ఇక్కడ పరిచయ వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పరిచయ వేదిక ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పట్టభద్రులందరూ కూడా తమ తమ